శాసనసభ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వారందరినీ కూడా ఒక వేదికపై తీసుకొచ్చి ఈరోజు గుంటూరు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిలారి రోసి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లాలో రాబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికలకి పూర్తి స్థాయిలో సమాయత్తం అవడానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. ఆయా శాసనసభ పరిధిలో ఉన్నటువంటి పార్టీల బలాబలాలు, ఇప్పటికే రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి స్పందన, ఆ స్పందనకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఎందుకంటే ఇప్పటికే గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ప్రతి ఇంటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే సమన్వయకర్తలుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వివరించడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన, ఒక విధానం, ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించాలా, ఆ పేదరికాన్ని తొలగించడం కోసం చేసినటువంటి కార్యక్రమాలను మరోసారి ప్రజల మధ్యకి తీసుకెళ్ళడానికి ఏ విధమైనటువంటి వ్యూహంతో ముందుకు సాగాలన్న అంశాలపైన ప్రధానమైనటువంటి చర్చ జరిగినటువంటి పరిస్థితులు, ఇవాళ అందరం కూడా ఈ రాష్ట్రంలో 175 స్థానాలకి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 25 పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలే మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడు కూడా తెలుగుదేశం, ఎందుకంటే మనం చూసాం మొదట ఒంటరిగా పోటీ చేస్తామన్నారు, తర్వాత జనసేనతో పార్టీ పొత్తు పెట్టుకున్నారు, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీతో కలిసి వాళ్ళ మూడు పార్టీలు కలిపి ఒక పక్క పోటీ చేస్తూ ఉన్నాయి. మరోపక్క చంద్రబాబు నాయుడు తన వ్యూహ రచనతో కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీతో పాటుగా కొన్ని సిపిఐ సిపిఎం లాంటి పార్టీల్ని మరోపక్క నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పోటీ చేయడానికి వాళ్ళని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎంత బలమైనటువంటి పార్టీగా ప్రజల హృదయాలలో ఏ విధమైనటువంటి స్థానం సంపాదించుకొని ఎందుకంటే గెలుపుకి ఎదురు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల కూడా ఇవాళ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇవాళ కిలార్ రోసి గారు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత, ప్రకటించిన తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా సమన్వయంతో 7 అసెంబ్లీ స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుందనేది ఇప్పటికే సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. అందుకే మరింతగా ప్రజల మధ్యకు వెళ్ళడానికి సంబంధించి ప్రజల్ని, ఎందుకంటే వాళ్ళని పోలింగ్ బూతుల వరకు కూడా తీసుకొచ్చే ప్రక్రియకి సంబంధించి వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి క్యాడర్ని సమాయత్తం చేయడం కోసం ఇవాళ ప్రధానంగా చర్చించాం. దాని మీద ఒక వ్యూహం, ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని తీసుకొని పార్టీ ఈ పార్లమెంట్ పరిధిలో కిలార్ రోసి గారి నేతృత్వంలో పార్టీ యావత్తు యంత్రాంగం కూడా ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకోబోతాము.